మీరు భగ గురువు ఎప్పుడు ఒక యోగి ఎప్పుడు కలు సమాధి స్థితిలో ఎప్పుడు ఉంటాడు అయినా పారవశ్య స్థితిలో ఎప్పుడు ఉంటాడు అని ఎదురు చూసినప్పుడు అప్పుడు మీరు గనక చెప్పక ఏం అడగకపోయినా వచ్చినతో మాట్లాడతలేడు ఇలా ఇలా గురువుగారు బాగా మాకేం ఏం మాట్లాడతలేడు అని ఫీల్ అవుతా కూర్చుంటారు మొన్న నా పరిస్థితులు అర్థమైనాయిరే మీరు ఈ అచ్చి ఆయన్ని చూసుకు ఆ స్థితిలో ఉన్న అతన్ని చూసుకొని నాకు ఇది అయితే బాగుండాలని అనుకుంటే అయిపోతాయి ఎందుకంటే సమాధి అవస్థ అంటే ఏమిటి అదొక పరావస్థ స్వయం ఆ భగవత్ చైతన్యముకు ఊగిసలాడుతూ భగవత్ చైతన్యం వైపుకు మనసు ఎక్కువ ఉంటూ ప్రాపంచం వైపుకు తక్కువ ఉండే ఊగిసలాట మనసు అది ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఊగిసలాట ఉంటుంది అంతే కిందికి రావాలని కానీ ఎక్కువ ఆ పరమానంద స్థితిలో ఉన్నప్పుడు పట్టుకునే స్థితి కావాలి ఎంతసేపు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఇంకెప్పుడు అడుగుదామా ఎప్పుడు అడుగుదామా ఎప్పుడు అడుగు ఇదే ఉంటుంది ఏం అడగాల్సిన అవసరం లేదు మీరు మౌనంగా కోరుకోండి మీరు మీరు అయినాక కూడా నేను పలానప్పుడు పలాంది కోరుకున్నా మీరు స్థితిలో ఉన్నప్పుడు ఇది అయింది అని మీరే చెప్తారు స్వయం సిద్ధ శక్తులు బయలుదేరితే మీరు ఆ టైంలో కనుక కోరుకోండి ఎందుకంటే అది మొత్తం యూనివర్సల్ అండర్లో ఉంటుంది మొన్న నేను స్వయం అనుభవం చెప్తున్నాను మొన్న నైన్టీన్త్ నాకు ఇక్కడ నుంచి ఈ సీట్ నుంచి లేవు తియ్యలేదు అసలు అంతా నాకు ఈవెన్ తిన తినడు కూడా లైట్గా నైటే ఇంకా అది తప్పకుండా మేము బయటకు రావాలా మాకు తెల్లారి షూటింగ్ ఉన్నది అవస్థ నుంచి దిగడానికి ఇంక ఏదో ఒకటి మసాలా ఫుడ్ అదొకటి ఏదో తినాల్సి వస్తుంది అసలు పొద్దున తినలేం ఆకలి లేదు వీళ్ళేదో బలవంతంగా తెచ్చి పెడితే ఇంత నిన్నం అంటే ఎందుకు ఆకలేదు మన నిరాశ ఉందా ఒకరోజు ముందు మన నిద్ర లేదు అది ఎడిపోయింది పోతే అవన్నీ విశ్వశక్తి అధికంగా అది ఫామ్ అయ్యి రూమును చుట్టేస్తుంది అటువంటి స్థితులు బహు వస్తాయి అసలు టైం శిష్యులకు బంగారమే అది వీళ్ళకి ఈ టెన్షన్లు ఈ వ్యవహారాలు ఇవి లేకపోతే యోగులకు వేరే పనే లేదు నిరంతరం అలా ఉంటా ఉంటే శిష్యులకు అది లాభం అక్కడ వచ్చి వాళ్ళు వచ్చి ఆ సన్నిధిలో కూర్చొని వాళ్ళు మౌనంగా ఎంతసేపు ధ్యానం చేస్తారో చేసి అక్కడ నుంచి వాళ్ళు కోరుకొని సహజంగా వెళ్ళిపోతే కూడా అవి అయిపోతాయి అంత చైతన్యం ఉంటుంది స్వయం చైతన్యం ప్రకాశితం మీకు ఎక్కడ దొరుకుతుంది ఏ గుళ్ళో దొరుకుతుంది దొరకది స్వయం చైతన్య ప్రకాశం యోగుల దగ్గర చుట్టుముడుతుంది కబలించి వేస్తుంది జీవాత్మను పరమాత్మ స్థితిని ప్రసాదిస్తుంది ఇక్కడి నుంచే చూడాలి యోగి సమాధి అవస్థలో ఉన్నప్పుడు ఇక్కడ దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి మీ మనసులో కోరికను డైరెక్ట్ కళ్ళు తెరిసైనా కోరుకోవచ్చు కళ్ళు మూసి ఇక్కడి నుంచి ఇట్టైనా అడిగి తీసుకోవచ్చు మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ దృష్టి పెట్టి అతనికి కూటస్థమే దృష్టి పెట్టి మీరు అడగచ్చు భృమద్యం అప్పుడు ఏం తెలుసా సర్వశక్తులు యాక్టివేట్ అయి ఉంటాయి అక్కడ ఏదో ఒక నీకు నీ అదృష్టం కొద్ది అది అవసరం ఆ శక్తి బయలుదేరా చేస్తుంది అట అది చేస్తున్న విషయం ఈ యోగులకు కూడా తెలియదు దాన్ని స్వత సిద్ధ శక్తులు అంటారు అని భగవాన్ రమణ మహర్షి అన్నారు ఇదే ఆలోచించాలి మీరంతా ఇది మర్చిపోతాం మనం అంతా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మాట్లాడితే మీరు అనుకుంటారు నాకు పదిసార్లు కుదర పది సార్లు అడుగుతూనే ఉంటారు నాకు ఒక్కోసారి అవి కావు అసలు నాకు సార్లు అడిగి ఏది కాదు కానట్టు కూడా నేను గ్రహించిన అది ఎంత అంటే ఒక పక్క చెప్తూనే ఉంటాం ఒక పక్క అడుగుతూనే ఉంటారు బయట ఉన్న కథ వేరు ఒక యోగుల దగ్గర కథ వేరు బయట వేరు యోగుల దగ్గర వేరు ఎట్లుండాలి అట్లా ఉండాలి అంతే ఇడ మాట్లాడడానికి వీలేదు మౌనంగా మౌనంగా సంకల్పం చేయండి అప్పుడు అవ్వకపోతే నన్ను నచ్చండి మీరు అంటున్నారు కానీ అవుతలేవని మౌనంగా సంకల్పం చేయరు ముచ్చట పెడతారు దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తారు దాని ద్వారా ఎనర్జీ లాస్ ఎంత మౌనంగా ఉండి మౌనంగా గురువు ఆ యోగి సమాధి అవస్థలో ఉన్నప్పుడే మళ్ళీ దుట్టప్పుడు కాదు సమాధి అవస్థలో ఉన్నప్పుడు మీ పంట వండుతుంది ఇప్పుడు మొన్న వారు రత్నమ్మ వచ్చిర్రు ఆమె చెప్పి ఆమె నాకేం చెప్తలేదు ఆమె మామూలుగా ఆమజాలి కానీ నాకు స్ఫురణ ఉంటుంది ఆమెకి ఏదో జరగాలని ఆమె పిలిచి వాటర్ ఇచ్చినాం ఆమెకి తగ్గిపోతుంది ఒక వన్ వన్ వీక్లో తగ్గిపోతుంది ఒక డివైన్ ఎనర్జీలు ఇచ్చిందో అది ఆమెకు తిరుగులేదు అంతే ఆమె ఒక సేవలు చేస్తున్న శిష్యురాలు నాకు ఆమె ఎప్పుడో చెప్పిండ్రు కానీ దృష్టి ఉన్నది ఆటోమేటిక్ అట్లా ఉంటుంది అంటే యోగి అవస్థలు ఇట్లా మనము ఉంటాయి అవి అభ్యాసంతో మనం సాధించుకునేటివి కొన్ని ఉంటాయి యోగుల సహవాసంతో మన శక్తి చాలనప్పుడు వాళ్ళు సమాధి అవస్థలో ఉన్నప్పుడు మనము అడగాల్సినవి కొన్ని ఉంటాయి అక్కడ అడుగుతుంది మీరు ఫిజికల్ బాడీకి కాదు ఈ శరీరానికి కాదు మీరు అడుగుతున్నది అందులో ఉన్న ఆ తేజస్సు ఏదైతే అతను సంప్రాప్తం చేసుకొని ఆ బ్రహ్మలీన మనస్కుడై ఉంటాడో ఆ బ్రహ్మ తేజస్సునే మీరు అడుగుతున్నట్టు ఆ టైంలో ఆ టైం మట్టుకు అది దాని తర్వాత మళ్ళీ నేను మామూలు మనిషినే నేను మీలాగనే మీ పాదూలినే అంతకంటే కేం లేదా అటువంటి సమాధి అవస్థ మాత్రం అది క్యాచ్ చేసుకుంటే అదృష్టం అది 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 ఎప్పుడు ఎట్టుంటుంది అనేది వాస్తవంగా వాళ్ళకు తెలియదు అది ఎప్పుడు సంప్రాప్తం అవుతుంది ఎప్పుడు కాదు అనేది నాకు తెలియదు నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉండేనంటే అట్లనే ఉంటుంది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి ఇంకేదైనా పని పెట్టుకు ఇప్పుడు ఇలా పని ఏం లేదు పొద్దున్న లేచిన నుంచి ఒక ఇది ఉంటుంది ఇప్పుడు పది వరకు తొమ్మిదిన్నర వరకు అసలు నాకు వేరే లోకం లేదు ఒక ఫోన్ వచ్చింది చాలా మీటింగ్ ఇంకా అంటే ఒక మళ్ళీ బహిర్ముఖ స్థితి మళ్ళీ దానికోసం బలవంతంగా రెండు మూడు ఛాయలు తాగాల వేడి నీళ్ళతో ముఖాలు కడుక్కోవాలి ఇట్లా ఉంటాయి నేను ఎప్పుడంటే నన్ను కనుక మీరు వదిలితే మామూలు యోగస్థితులు రావ మనకు ఇంకా అసలు ఒక రేంజ్లో చూస్తారు మీరు నన్ను ఏం రేంజ్ యోగ స్థితిలో రేంజులు ఇవి కాదు బయట ప్రాపంచకంగా స్థితిలో రేంజులు చూస్తారు ఇప్పుడు నేను చెప్తున్నా కిందికి వెళ్ళి పైకి తీసుకపోండి పైకి వెళ్ళి ఇదంతా నా నా విషయంలో లేదది ఒకటే శ్వాస ఒక శ్వాస అంటే అయిపోయింది ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పోదుతుందో నిన్న ఆరు దాకా ఇవి ఉన్నాయి కదా ఆ బుక్ ఒకటి చదువు లాయర్ మాసేలా బుక్ తీసుకుపోయినా ఇంట్లో ఎవరు లేరు వాళ్ళు సినిమా కోయనరు నేను చదివితే ఎనిమిదిన్నర దాకా అసలు నేను అన్నీ ఎనిమిదిన్నర అయిందా అనుకున్నా మళ్ళీ ఒకరు ఒకరు ఫోన్ చేసిన దాకా ఎనిమిదిన్నర అయిందా అలా అలా మునిగిపోయినా ఆ రెండు గంటలు అసలు ఏము ఏ ఏ అవస్థలో ఉన్నా అందులో చదవడము మైండ్ అందులో పోవడము అంటే కళ్ళు తెరిచే రెండు గంటలు అట్లా గడిచిపోతాయి లేదు ఆశ్చర్యపోయినా ఎన్ని అయిందాన్ని అట్లా ఎటువంటి పైర్ముఖ స్థితి లేకపోతే ఇంకా నా మాటనే మీకు మౌనంతోనే అన్నీ వస్తాయి మౌనం అంటే మాట్లాడుకుంటున్నాం కాదు మౌనం అనుకో పదం పదం కూడా కాదు ఆ యొక్క దివ్య స్థితి సమాధి అవస్థ ఏదైతే ఉంటుందో అది సహజ అవస్థ కలిగినప్పుడు సహజ సమాధి అవస్థ కలిగినప్పుడు అప్పుడు కనుక శిష్యులు గురువు యొక్క భ్రూమద్యాన్ని చూసి కనుక ఏదైనా కోరుకుంటే వాళ్ళకి అవుతుంది అనేది ఉంటుంది ఒకటి ఇంకా దీన్ని ఎక్కడ చెప్తాము ఈ రోజులలో చెప్పినా నేను మీకు మీకు చెప్పినా ఇన్ని రోజులలో అంటే మీకు నా అవస్థలకి వెళ్ళి దించాలని బాగా చూస్తున్నారు నా సమాధి అవస్థ నుంచి అందుకే మీకు చెప్తున్నా కనీసం ఇట్లన్న కొంచెం మీకు సపోర్ట్ చేయాలని గురువుని ఎప్పుడు ఆ యోగి అవస్థలో ఉంచాలని చూడండి అది మీకు అదృష్టం కదా మీరు నా దగ్గర వచ్చేది ఎందుకు యోగ లక్షణాలు పొందాలని డబ్బు కోసం వస్తున్నారా చెప్పండి అట్లా కూడా మీ లక్ష్యం ఏంది అసలు మీ లక్ష్యం ఎందుకు వస్తున్నాను అది చెప్పండి మీరెందుకు వస్తున్నారు నిర్వికల్ప సమాధి నేను సేవనే చేస్తా అని చెప్పి ఆయన అసలు నిర్వికల్ప సమాధిని పక్కన పెట్టి సేవ 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 అని తిరిగిండు అసలు ధ్యానం కూడా ఆయన మర్చిపోయాడు అంత గణనీయంగా ఉన్న వ్యక్తి ఆయన 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 స్వయం మోక్షాన్ని పక్కన పెట్టిండు ఆయన అంత మహానుభావుడు నేను ఇంకట్లా లేను ఒక పక్క నేను అద్భుతంగా ఉండాలా నేను ఒక స్థితులు సాధించాలా నేను అక్కడి నుంచి మళ్ళీ క్యారీ చేయాలి అని అనుకుంటున్నా చిన్న ఆ పని ఆ పని చేసుకొని వెళ్ళిపోయింది అది వేరే విషయం కానీ నాకు ఎక్కువ ఇష్టం యోగ సమాధి స్థితులు పొందడము జ్ఞాన సమాధి స్థితులలో రమించడం పారవశ్యాలలోకి సహజంగా ప్రయా ప్రవేశించడము అది భగవంతుడు అది నాకు సహజంగానో మరి అది జన్మజన్మల పుణ్యమో అది అబ్బింది అబ్బినప్పుడు అది మీరు పుచ్చుకునే శిష్యులు లేరనుకోండి అది ఎవరి కోసం అది అసలు నాది నాకోసం నాది నాకు క్లియరే ఉంది నాకేం నాది నా కోసం ఏమున్నది నాది నా కోసం అనే కూడా లేదా ఉన్నది దానికోసమే ఉన్నది దాని అదై ఉంటుంది బ్రహ్మము బ్రహ్మమై ఉండేదానికి ఇడ నాకనే మాట లేదు ఇడ లబ్ధి పొందే నేను అనేది లేదు నేను అనే లబ్ధి అంటే ఈ దేహానికి లబ్ధి కాదు మనసుకు లబ్ధి కాదు ఈ రెండు నేను కానప్పుడు లబ్ధి దేనికి లబ్ధి దాని నుంచి దానికే అదే లాభమై ఉన్నది నీళ్ళలో నీళ్ళు పోతే నీళ్ళకి లాభం అవుతుందా కలిసిపోతాయి అంతే తాగిన లాభం అంతేనా కాదా రెండు నీళ్ళు గ్లాసులు ఒక రెండు తొట్టిలో వస్తే నీళ్ళు నీళ్ళలో కలిసిపోతే ఏ వీటికి ప్రత్యేక లాభం ఏం లేదు ఆ పాత్రకు లాభం లేదు తాగేవారికి లాభం అట్లనే గురువు యొక్క సమాధి స్థితులు యౌగిక స్థితులు కేవలం శిష్యులకే లాభం తప్ప మరొకరికి కావు తీసుకునే రిసీవింగ్ ఉండాలి నేను ఎందుకు రావాలి ఇక్కడికి ఒక యోగిని ఎందుకు సమీపించాలి ఒక యోగిని ఎందుకు సమీపించాలి అంటే నేను ఇతరిలాగా తయారు కావాలి ఆ సమీపించినప్పుడు కేవలం ఆ బుద్ధితో ఉన్నప్పుడే వస్తాయి లేకపోతే మనం ధనం కోసం వస్తున్నామా కీర్తి కోసం వస్తున్నామా ఇంక దేనికోసం వస్తున్నాం అంటే ఓన్లీ మేము ధ్యాన సాధన యోగ సంపత్తి సంపాదించుకోవడానికి వస్తున్నాం యోగ సంపత్తి ఎప్పుడు వస్తుంది ఆ యోగి నుంచి ఇదని యోగ సమాధులలో ఉన్నప్పుడు యోగ సంపత్తి వస్తుంది లేకపోతే మీకు ధన సంపత్తి వస్తుంది అందుకే మొన్న అడిగినా మీరు ఎందుకు వస్తున్నారు అని ఇంక మొన్న కూడా అడిగినా మీకు ఒక కోటి రూపాయల మార్గం చెప్తాను నన్ను అని కూడా చెప్పిన ఒకళ్ళకి అన్న కదా మొన్న మీకు కోటి రూపాయలు సపించే మార్గం చెప్తాను నన్ను వదిలేసి సపో కోటి రూపాయలు ఏమి ఏదో ఒకటి తెలియాలి కదా నాకు కూడా మన నటన నా నిజమా దేనికోసం వస్తున్నారు తెలియాలి కదా అని మొన్న ఒక పడవాడేసిన మాకు మీ కోట వద్దు ఏమో వచ్చిన విధానికోసం అవి ఏం చేసుకోవాలా నేను అన్న సంపాదించాలి సంపాదన ఎట్లా సంపాదించాలి సంపాదన మీద వ్యామోహం లేకుండా సంపాదించాలి సంపాదించకుండా ఇంట కూర్చుంటే కూడా నేను ఒప్పుకోను సంపాదన మీద వ్యామోహం లేకుండా సంపాదించు అన్న ఏందని అర్థం సంపద రావాలా దాని మీద వ్యామోహం ఉండద్దు అట్లా సంపాదించాలి దగ్గర పది లవలేషన్ వ్యామోహం ఉండదు ఈ క్షణం అది జాతికి అంకితం చేయమన్నా ఒక పెద్ద ఒక ఒక పది లక్షల మంది ఒక ఐదు లక్షల మందికి ఆ డబ్బుతో మంచి సాధన నేర్చుకుంటారు అంటే అలా ఆ పది కోట్లు పెట్టి పెద్ద ధ్యాన మహల్ కట్టించి నిత్యం వాళ్ళు ధ్యానం చేసుకునేటట్టు త్యాగం చేయాలి అది సంపాదన మీద లేకుండా ఎందుకంటే సంపాదన అవసరమే ఒక సేవ చేయాలంటే సంపద వచ్చింది కానీ సంపాదన మీద వ్యామోహం ఉండొద్దు అది వచ్చిపడ్డాకడ కూడా అలా నాకెందుకు సంపద అనేది లేదు ఎందుకు నేను సేవ చేయడానికి ఉన్నా కాబట్టి సంపద అవసరమే కానీ సంపద వ్యామోహం ఉండొద్దు కోట వచ్చిందంటే కోట ఏం చేయాలని ఆలోచన ఉండాలి గొప్పగా సేవ చేయాలి కొన్ని లక్షల మందికి ఏ దానం చేయాలి అన్నదానం చేద్దామా జీవన్ భర్ మీరు పోషించినా ఇంకా నాకు ఆకలి అవుతుంది రోజు లక్ష మందికి మీరు అన్నదానం చేస్తూ ఉంటారు మళ్ళీ అదే లక్ష మంది వస్తారు నాకు ఇంకా ఆకలి అవుతుంది అరే నిన్ననే పెట్టినా కదా అంటే అరే నిన్న పెట్టినావు మళ్ళీ ఇవాళ ఆకలి కదా మరి ఆకలి తీరని ఆకలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మేనత్ చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలి అనేది అంటారు పని చేసుకో పని చేసుకో చేత కాదా అంటారు అందుకే కానీ ఇవాళ నిజమైన నిరా ఆకలి కొన్నవారు ఎవరు అంటే బ్రహ్మము లేనివారే బ్రహ్మము బ్రహ్మమును తెలుసుకోలేని అసమర్థులే వాళ్ళ కడుపు నింపండి నింపాల్సింది నాకు తెలిసి కడుపును కాదు ఆత్మలను నింపాలి లోపల ఆ పొట్టను నింపేది కాదు ఆత్మశక్తిని నింపడమే నా లక్ష్యం అనుకున్నా అందుకోసం నాకు కోట్ల సంపద అవసరం ఉంటుంది కొన్ని కోట్ల మందికి ఆత్మశక్తిని నింపాలి అనేది నా మిషన్ మర్చిపోయిన వాడి ప్రవాహాన్ని అంతర ప్రాణ ప్రవాహం ఏ రకంగా చేయాలో నేర్పడానికి నేనెన్నో ధ్యాన మందిరాలను కట్టడానికి నా కోట్ల సంపద కావాలి ఈ ఒక్కటి నేర్పిస్తే నిత్యాన్నమే కాదు నిత్య సంతోషం నిత్య ఆనందం ఇంకెంతోమంది జీవితాలను మార్చే కెపాసిటీ వస్తుంది అందుకే ఈ దానం చేయాలని నేను ఫిక్స్ చేసుకున్నా ఈ క్రి ఈ ఏదైతే హంసక్రియ ఉందో దీన్ని నేర్పాల నేను లోకంకు ఇదే నా యొక్క మిషన్ నిజమైన దానం ఇదే సర్వదానాలకి వెళ్ళా క్రియాదానం గొప్పది అంటాడు బాబాజీ లహరి మహాశయ ఈ ధ్యానదానం ఏదైతే ఉందో ధ్యానం అంటే మనము వారికి మార్గం చూపెట్టడం వాళ్ళు ధ్యానం చేసుకునేలాగా ఇవాళ రేపు ధ్యానం అంటే కన్ను మూసుకొని చేసే ధ్యానమే అనగా అది కాదు అది ధ్యానం అంటే అది కాదది వితౌట్ అంతర మధనం అంతర ప్రాణపథనము అది ధ్యానము కాదు కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళంతా ధ్యానులు కాదు వాళ్ళంతా విషయ ధ్యానం చేస్తున్నారా ఏ ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఆ ధ్యానులే ఒక వ్యక్తి కళ్ళు మూసుకుంటే ధనం కనిపిస్తుంది వాళ్ళు ధన ధ్యానులు అంటారు ఒక వ్యక్తి కళ్ళు మూసుకుంటే వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ యొక్క భర్త కనిపిస్తున్నాడు అది భర్త ధ్యానం అంటారు ఒక వ్యక్తి కళ్ళు మూసుకుంటే వాళ్ళకు భార్య కనిపిస్తుంది భార్య ధ్యానం చేస్తున్నాడు భర్త కనిపిస్తే భర్త ధ్యానం చేస్తే భర్తనికి దగ్గర అవుతాడు కానీ దేవుడి దగ్గర కాడు అది దేవుడు ధ్యానం కాదు ఇట్స్ నాటే దైవ ధ్యానం ఇట్స్ నాటే యోగ ధ్యానం ఏ చంచలత్వం లేకుండా మనసును సూటిగా కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ధ్యానమే ఇప్పుడు నేను చెప్పే ధ్యానం దాన్నే ప్రాణ ప్రవాహయుక్తంగా ఉంటుంది ప్రాణమహా విద్య శివరాజ విద్య మనకు నేర్పబోయేది నేర్పుతున్నది దాన్ని మనం జ్ఞాపం దానికోసం నా యొక్క ప్రయాణం దానికోసం అందుకే ఇప్పుడు నేను సహస్రలింగాల మహాక్షేత్రం ఏ టెంపుల్ ఆఫ్ శివరాజయోగం అని పెట్టినా ఇంకో రిలీజ్ చేస్తాం దాని యొక్క లోగో ఏ టెంపుల్ ఆఫ్ శివరాజయోగం అక్కడికి వచ్చేవాళ్ళు ఈ సాధన నేర్చుకుంటారు అన్నట్టు అందుకు నాకు కోట్ల సంపద కావాలా అంటే దాని అంతేంది సంపాదించిన మీద సంపా వ్యామోహం లేని సంపాదించడం అనంట యోగులకు ఎందుకండి డబ్బు అంటారు మరి ఎవరికి కావాలా డబ్బు జల్సాలు జల్సాలు ఆడేటోటికి డబ్బు కావాలా మనుమర్లకు మనుమరల దాకా సంపాదించి పెట్టేటోడికి డబ్బు కావాలా వేల వందల ఎకరాలు కొని పెట్టేద్దాం ఉండను అని అనేట డబ్బు కావాలా ఎవరికి డబ్బు కావాలి దేశాన్ని దోసుకు తినేవాడికి డబ్బు కావాలా ఎవరికి డబ్బు కావాలి మరి మీ దగ్గర డబ్బు దుర్వినియోగం మీ దగ్గర డబ్బు సంవత్సరంలో పెట్టి కుట్టేసి అటకల మీద పెట్టేసుకొని దేశానికి దోహం చేసే దుర్వినియోగం అది యోగుల దగ్గర డబ్బు జలధారవలే ప్రవహించి లోకమును యోగమయం చేయడానికి వాళ్ళ ఆత్మలను శాంతిమయం చేయడానికి మోక్షమయం చేయడానికి ఉపయోగపడే దివ్యధనం అది భగవంతుడు ఇచ్చింది భగవంతుని సృష్టి యోగులకే ప్రథమ హక్కు ఉంటుంది ఆ మాటకు వస్తే యోగులకే ఎక్కువ కావాలి ధనం యోగులు యోగులు ధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలనో నేర్పుతారు దేవుణ్ణే తెలుసుకున్న వాడికి ధన ధన ప్రవాహాన్ని ఎట్లా చేయాలన్న వీళ్ళు వీళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదు మీకు మేము నేర్పుతాం నీ ధనాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో మేము మేము నేర్పుతాం లోకానికి మీ ధనాన్ని ఎట్లా వాడాలో నేర్పుతాం మీ పాప మీ ధనానికి పాప రాసులు అంటకుండా పుణ్య రాసులుగా మేము మలుస్తాం లోకాన్ని యోగమయం చేస్తాం శక్తివంతమయం చేస్తాం చేయడానికి కర్మలు చేస్తాం స్వయం మాకోసం అవసరమే లేదు ఒకటే చిటికలో ఒకటే శ్వాసలో ప్రపంచాన్ని మర్చిపోగల ప్రపంచాన్ని నుంచి విడిపడగల సమర్థులు యోగులు అంటే ఇంకా ముదిరితే ఒకటే శ్వాసతో దేహాన్ని నుంచి కూడా విడిపడగల సర్వ వాళ్ళు వాళ్ళను మీ బుద్ధులతో అంచనా వేయడానికి వీలు లేదు ఎవరికి అవసరం లేదు డబ్బు డబ్బు అవసరమే డబ్బు అనవసరమే రెండు ఉంటాయి యోగుల దగ్గర అవసరం అనుకుంటే మాకు కోట్లాది డబ్బు కావాలంటాం లోకాన్ని యోగమయం చేయడానికి అవసరమైతే లోకాన్ని శాశ్వత సత్యం వలకి అందించడానికి ఖర్చు పెట్టాలంటాం నిజమైన సేవ చేయాలంటే ఇది సేవ లోకానికి నువ్వు ఏది ఇచ్చినా మళ్ళీ అడుగుతాడు వచ్చి ఇంకొక మాట సోమరిపోతులు అవుతారు మనం ఏదైనా ఉచితంగా ఇస్తే కూడా ఒక్క యోగదానం చేస్తే వాడు సోమరిపోతు కాకుండా చైతన్య స్వరూపుడు అవుతాడు ఇది మీకు అర్థం కావాలి యోగ ధ్యాన యోగ దానంతో చైతన్య స్వరూపుడు అవుతాడు యోగ సేవతో యోగాభ్యాస సేవతో చైతన్య స్వరూపులుగా మారుస్తాం డబ్బు మాకే కావాలి ఇవన్నీ చేయడానికి డబ్బు కావాలి టీవీ ఛానళ్లలో ఇటువంటి తత్వాన్ని చెప్పి లోకాన్ని ఉత్తేజపరచాలంటే ఛానల్ వాళ్ళకి కట్టడానికి డబ్బు కావాలి మాకే కావాలి డబ్బు దాచుకొని సంచులలో మూటలు కట్టుకొని రేపు నాడేపునో నోట్ల రద్దు వెళ్తే అవన్నీ తీసుకొచ్చి నీళ్ళలో పడేసిన రోజులు మనం చూసాం అటువంటి వాళ్ళకు డబ్బు అవసరం ఉంటుందా డబ్బు అంటే చైతన్యం చైతన్యవంతులకే డబ్బు యొక్క విలువ తెలుసు ఆ చైతన్యవంతులే డబ్బును సరిగా వినియోగిస్తారు అవస్థలో ఉన్న వాళ్ళు డబ్బును మురుగ పెడతారు దాచుకుంటారు దాచుకున్నది ఎప్పటికైనా దోచుకోబడుతుంది మేము వెదజల్లుతాం అది యోగ ఫలాలని ఇస్తుంది మాకు యోగులకు డబ్బుల గురించి మాట్లాడకండి రామ్ బాబా దగ్గర ఏం తక్కువ ఉన్నదండి లక్ష కోట్లు సిగ్గుపడాలి సభ్య సమాజం ఒక యోగి అయిన ఏం చేసుకుంటాడు భారత జాతికి అవన్నీ ఇస్తాడు ఆయన ఆయన తదనంతరం మీరు ఇవ్వగలుగుతారా ఆయన మిషన్ లోకమంతా ఆసన ప్రాణాయామాలు చేయాలి శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది ఆయన మిషన్ భారత సంస్కృతి అంటే ఇది అనేది ఆయన మిషన్ ఆయన దగ్గర ఉంటుంది కార్పొరేట్ సంస్థల దగ్గర ఉండొచ్చు కానీ ఒక యోగుల దగ్గర ఉండొద్దా యోగుల దగ్గరనే డబ్బు ఉండాలి అప్పుడే అది లోక కళ్యాణం అవుతుంది మిగతాల దగ్గర ఉంటే దాచుకోబడుతుంది యోగుల దగ్గర ఉంటే పంచబడుతుంది అది బాగా తెలుసుకోవాలి ఎవరైనా నాకు మొన్న ఒకరు అంటారు ఎవరు రామ్ దేవ్ బాబు దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయండి నీకేమైంది ఇన్ని ఉంటాయి అంటే లోకం చూసేది ఇదే నేను నన్ను అంటారు రియల్ ఎస్టేట్ చేస్తారా అవి చేస్తాను నేను వ్యాపారమే చేస్తున్నాను చెప్తాను నా వ్యాపారం లోకం కోసము నా మిషన్ కోసము రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరి కోసం ఎవరి కోసం అంటే మేము ఎంత మిగిలించుకున్నామని చెప్పుకోవడానికి కోసం నా మిషన్ నేను ఎంత త్యాగం చేసినా లోకానికి ప్రకటించడానికి కోసం నేను నాకు అందుకు కోట్లు అవసరం అంట మాకు అవసరం ఈ కాలం ఎట్లుంది అడుగు తీసి అడిగేయాలంటే డబ్బు కావాలి ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయాలంటే డబ్బు కావాలి ఒక వంద మంది వచ్చిందంటే భోజనాలు పెట్టాలంటే డబ్బు కావాలి డబ్బు ఎవరికి కాదు పకీర్లలాగా ఉండమంటారా ఈ కాలం యాక్సెప్ట్ చేస్తుందా చెట్టు కింద గోసి కట్టుకొని ఉంటే యోగుల తత్వము తెలియక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకి ఎందుకు డబ్బు కావాలని తెలియక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తత్వం తత్వాన్ని యోగిజాన్ని యోగాభ్యాసాన్ని నేర్పించడమే అసలు సిసలైన సేవ లోకానికి కృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు ప్రతి శ్లోకంలో చెప్తున్నాడు యోగి అని ఆ యోగి యోగు ఇవి కమ్ము అన్న ప్రతి మనుషులు ఒక యోగి కావాలి ప్రతి వాళ్ళు యోగాభ్యాసం చేయాలి వాళ్ళ లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి వాళ్ళని చైతన్య స్వరూప్ చైతన్యపరచడానికి వాళ్ళ యోగత్వాన్ని చైతన్య జాగృతం చేయడానికే మా యొక్క మిషన్ మేము చేసేది మా యొక్క అడుగులు దానికోసమే మా అడుగులు లోకానికి అది అర్థం కాకపోవచ్చు భగవంతుని యొక్క తత్వమును ఇంతకంటే చక్కగా చైతన్య స్వరూపంగా వాళ్ళ దగ్గర అంతకు మించిన దానమే మరొకట్లేదు అంతకు మించిన యోగ పూజనే మరొకట్లేదు అంతకు మించిన మా విశ్వ పూజనే మరొకట్లేదు అంతకుమున్న సేవనే మరొకట్లేదు ఎందుకంటే ఆ వ్యక్తిని జాగృతపరిచి చైతన్యం పరిచి వాళ్ళని లోకం మీదకి వెళ్తున్నాను అప్పుడైనా ఎక్కడున్నా కానీ స్వయం సాధన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ సాధన చేస్తూనే ముందుకు ఎట్లా పోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇది మీరంతా తెలుసుకొని యోగ సేవ మనది ఏదైతే ఉందో మన యొక్క విద్య నేను ఏదైతే నేర్పుతానో ఆ సేవ లోకానికి అందించాలి ప్రతి వ్యక్తిలో ఆ ప్రాణ ప్రవాహాన్ని పరమాత్మ వైపుకు చేర్చే ఒక విద్యను మనం వాళ్ళకి నేర్పినట్టయితే ఇక దాన్ని మించిన గొప్ప సేవ లేదు ఎంతెంతగా ఒక వ్యక్తి లోపల నువ్వు ఇది వేసుకుంటే ఇట్లా అవుతావు అని మనం చెప్పి ఒక గురువు ద్వారా దీక్ష మనం ఇప్పించినప్పుడు ఆ వ్యక్తి స్టార్ట్ చేస్తే ఒకవేళ ఆ క్రియ ఎంతెంత తన లోపల ప్రాణ ప్రవాహం పరమాత్ముని సమీపిస్తుందో దానికి సహాయపడ్డ ఏ కారకులకైనా వాళ్ళ లోపల వాళ్ళకు మరింత ఆత్మక్రియ చేరువవుతారు వాళ్ళు ఇది మాత్రం నేను అనుభవంతో చెప్తున్నా ఇది అనుభవం అన్నమాట నువ్వేదిస్తే అది వస్తుంది ఒకవైపు మనం చేయాలి ఇంకొక వైపు ఇంకొకరు చేసేలాంటి మీరు ఉత్తేజం కల్పించాలి సబ్సే బడా దాన్ దీక్షాదాన్ బస్ దీక్షా దానం చేయాలి ఇంతకని మించిన మరొకటి ఉండదు వాడి కాళ్ళ మీద వాడిని నిలబెట్టుకునేలాగా వాళ్ళ మోక్షం పొందేలాగా నువ్వు సహాయపడుతున్నావు అంటే దీన్ని మించిన ఇంకేదైనా ఉంటే నాకు చెప్పండి అన్ని దానాలు ఆ పూటకు ఇస్తాయి తెల్లారి మళ్ళీ నీ ముఖమే చూసేలాగా చేస్తాయి ఇదొక్కటి మాత్రం స్వయం నేనే సృష్టించుకోగలుగుతాను అనే సమర్థత ఈ ఒక్క సాధనతోనే వస్తుంది ఏదైనా ప్రాబ్లం వచ్చింది నేను క్రియేట్ చేసుకోగలుగుతా ఏదైనా ప్రాబ్లం వచ్చింది నేను దాన్ని నివారించుకోగలుగుతా ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది అనారోగ్యం వచ్చింది నేను ఇప్పుడు ఆ సాధన చేసి దాన్ని పోగొట్టుకోగలుగుతా ఇవన్నీ స్వయం మనది మనమే జనరేట్ చేసుకునే మన మన లోపలనే శక్తి జనరేట్ చేసుకునే ఒక కాలం మీద నిలబెట్టిన పుణ్యం అనేది చిన్నది కాదు ఇవన్నిటికన్నా జీవుడే దేవుడు అని చాటి చెప్పడం మించిన పుణ్యం మరొకటి జీవుడే దేవుడు ఇంతకు మించింది ఏముంటుంది చెప్పండి జీవుడే దేవుడు అని మనం చాటి చెప్తున్నాం దీన్ని మనం చాటి చెప్పడానికి సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని ప్రకటించడానికి సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా మీరు చేయాలి అనే సంకల్పం తీసుకొని దీని మీద మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది